రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులైజేషన్ టూ పాయింట్ ఫోల్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి నమస్తే వంశీ కృష్ణ గారు నమస్కారం చాలా మంది పిల్లలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు చదివింది ఏదైనా సరే బట్ కొంతమందికి అది అసాధ్యం అవుతూ ఉంటుంది బట్ అదే క్లాస్లో ఉంటుంటారు అన్అవర్స్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అదే ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు అంతే ఎఫర్ట్స్ ఉంటాయి కానీ ఎప్పుడైతే వాళ్ళు రాయాల్సి వస్తూ ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళు అప్ చెప్పాల్సి వస్తూ ఉంటుందో ఒక ఎగ్జామ్ కావచ్చు ఇంకేదైనా ఎందుకు వాళ్ళకి గుర్తుండదండి రీజన్ ఏంటి అంటారు పిల్లలు చదివింది గుర్తుంచుకోవాలంటే టెక్నిక్ ఏంటి ఈ క్వశ్చన్కి నేను చాలా సింప్లిఫై చేసి ఒక సింపుల్ ఫార్మ్ అని చెప్తాను మేడం అది స్టూడెంట్స్కి పెద్దవాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది ప్రతి అంటే మీరు అన్నారు కదా ఇందా క్వశ్చన్ ఎందుకు కొంతమంది స్పీడ్గా చదువుకుంటారు ఎందుకు స్పీడ్గా నేర్చుకుంటారు ఎందుకు కొంతమంది స్పీడ్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ దానికంటే ముందు మనం ఒక చిన్న లాజిక్ తెలుసుకోవాలి మేడం పర్సన్స్ త్రీ టైప్స్ ఉంటారు ఫస్ట్ విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ అంటే విజువల్ అంటే వీళ్ళు చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు ఆడిటరీ అంటే వాళ్ళు వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు కైనస్థెటిక్ అంటే వాళ్ళు చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు అంటే టచ్ ఫీల్ ఉండాలి వాళ్ళకి అయితే యాక్చువల్గా ఇది సాధారణంగా అందరు జనాల్లో ఉండొచ్చు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ అనేది ఆ మూడు ఫీలింగ్స్ ఏదైతే ఉన్నదో అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఏదో ఒకటి లేదా రెండు హై ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా క్వశ్చన్ ఆ క్వశ్చన్కి తీసుకున్న ఇప్పుడు ఎందుకు కొంతమంది ఈజీగా నేర్చుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈజీగా నేర్చుకోవడం ఏందనేది కూడా మనం ఫోకస్ చేయాలి అంటే వాళ్ళు చూసిన దాని నుంచి ఈజీగా నేర్చుకుంటున్నారా విన్న దాని నుంచి ఈజీగా నేర్చుకుంటున్నారా లేదంటే చేయడం ద్వారా ఈజీగా నేర్చుకుంటున్నారా అనేది ఆ మూడు లాజిక్ అనేది ఆ పర్సన్ మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి ఇప్పుడు ఎవరు చూసిన దాని నుంచి బాగా నేర్చుకుంటారంటే విజువల్ పర్సన్స్ చూసిన దాని నుంచి బాగా నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ విజువల్ అనేది ఏదైతే ఉంటుందో ఇది హై ఉంటుంది కాబట్టి వీళ్ళు విజువల్ ద్వారా బాగా నేర్చుకుంటారు అదే విజువల్ పర్సన్కి ఆడిటరీ కైనసిటీక్ ఉంటే అంత బాగా నేర్చుకోకపోవచ్చు కాబట్టి ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కొంతమంది విద్యార్థులు అన్ని సబ్జెక్ట్లో వీక్ ఉంటారు ఒక మ్యాథ్స్లో ఒక పర్ఫెక్ట్ ఉంటారు ఇంకోసం అయితే మ్యాథ్స్లో వీక్ ఉంటారు అన్ని సబ్జెక్ట్లో బాగానే ఉంటారు అంటే మ్యాథ్స్ ఒక్కటే చేస్తున్నాడు మిగతావి డల్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ చూసిన దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నాడు అంటే సార్ అక్కడ బోర్డు మీద చేయడం ద్వారా ఈ పర్సన్ చూస్తున్నాడు సో చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటున్నాడు ఎందుకు ఆ పర్సన్ విజువల్ పర్సన్ కాబట్టి అదే ఒకవేళ ఆడిటరీ అయితే ఆ పర్సన్ వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో ఒక లెసన్ ఉందనుకోండి మేడం బయాలజీలో లెసన్ని బోర్డు మీద రాసి అన్నీ చూపెట్టలేము కొన్నింటిని ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇప్పుడు విన వినడం ద్వారా బాగా నేర్చుకునే పర్సన్ ఏ పర్సన్ అయి ఉంటాడు ఆడిటరీ పర్సన్ అయి ఉంటాడు ఈ వినడం ద్వారా బాగా ఎందుకు అంటే అతనికి ఆడిటరీ అనే ఫీల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడిటరీ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాడు నెక్స్ట్ ఉంది ఉందనుకోండి అంటే దీంట్లో ఏదన్నా ఉండవచ్చు పిల్లలకి నెక్స్ట్ కైనస్థెటిక్గా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళకి ఎలా నేర్పించాలి బాగా నేర్చుకోవాలంటే వాళ్ళకి దగ్గరుండి ప్రయోగాలు చేసి వాళ్ళ ద్వారానే చేపిస్తూ నేర్పించాలి ప్రాక్టికల్గా ప్రాక్టికల్ అన్నట్లు ఓవరాల్గా సో ఈ మూడింటిలో మీ పిల్లలు ఏది ఉన్నారు ఏ కేటగిరీకి చెందినారనేది మీరు గుర్తించండి ఫస్ట్ చూసి నేర్చుకుంటున్నారా విని నేర్చుకుంటున్నారా లేకుంటే చేసి ఆ ఫీల్ పొందుతూ నేర్చుకుంటున్నారా ఈ మూడు అందుకనే వాళ్ళు ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు విజువల్ ఆడిటర్ కైనస్థెటిక్ అనేది గుర్తిస్తే మీ టైం ఎనర్జీ మనీ అన్నీ కూడా సేవ్ అవుతాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫీల్ ఉంది అంటే విజువల్ ఆడిటర కైనస్థిటిక్ దీన్ని అబ్జర్వ్ చేస్తే పిల్లాడు దేని ద్వారా ఎక్కువ నేర్చుకోవడానికి ఫోకస్ చేస్తే మనం ఆ దానికి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్స్కి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు విజువల్ అంటే ఖచ్చితంగా తను చూసి నేర్చుకోవడం ఒకవేళ ఆడిటర్ అయితే తను వినడం ద్వారా నేర్చుకుంటాడు కాబట్టి ఆ వినడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో ఆ పిల్లాడికి దాన్ని సమకూర్చాలి అదే కైనటిక్ అంటే కొంచెం దగ్గర ఉండి ఆ ఫీల్డ్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి ప్రాక్టికల్గా నేర్పిస్తేనే నేర్చుకుంటారు ఈ విషయం తెలియక చాలా మంది పేరెంట్స్ మా వాడు చెప్పినా వినట్లేదు మా వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మీ వాడికి చెప్పినా వినట్లేదు అని కంప్లైంట్ చేసే కంటే ముందు మీ వాడు చెప్తే ఎందుకు వినట్లేదు అంటే వాడు విజువల్ కైనస్థిటిక్ ఉంటాడు కాబట్టి మీ వాడికి చెప్పే విధానం మార్చండి సరే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పింది విని రాయగలుగుతున్నాడా చూపిస్తే మాత్రమే చేయగలుగుతున్నాడా వీటి డిఫరెన్స్ అనక తెలుసుకున్నప్పుడు ఈజీ అవుతుంటుంది ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క డిఫరెన్స్ తెలియక మా వాడు చెప్పినా వినట్లేదు చెప్పినా వినట్లేదు అంటే నువ్వు చెప్పే విధానం మార్చాలి ఎందుకంటే చెప్పినా వినట్లేదు అంటే వాడు ఆడిటరీ కాదు చూపించి వాడికి మార్పు తీసుకురావాలి లేదనుకుంటే దగ్గరుండి అది ఆ ఫీల్డ్ ద్వారా ఆ పర్సన్కి మార్పు తీసుకురావాలి ఈ లాజిక్ అంటే వీళ్ళు ఓన్లీ స్టడీస్లోనే కాదు మేడం జనరల్ లైఫ్లో కూడా ఈ లాజిక్ అప్లై చేస్తారు అంటే ఒక పర్సన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుకున్న పర్సన్ ఆడిటరీ పర్సన్ అయితే ఆ పర్సన్కి మనం ఒకవేళ ఏమైనా అన్నాం అనుకోండి అంటే మనం ఏదన్నా తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా లేదంటే మన ఫీల్ తనకి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా తనకి ఆడిటరీ వేలోనే ఎక్స్ప్రెస్ చేస్తే తను దానికి యాక్సెప్ట్ చేస్తారనమాట అంటే ఈ టెక్నిక్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో అర్థం చేసుకోవాలనే విషయం తెలుసుకోవాలన్నమాట అంటే అవతలి పర్సన్ ఏ పర్సన్ అనేది కూడా గుర్తించి మనం ఆ పర్సన్కి తగినట్టుగా మనం బిహేవ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయం చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో తీసుకుందాం అంటే తనకి ఇష్టమైనటువంటి కర్రీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారు ఇప్పుడు వైఫ్ ఆడిటరీ అనుకోండి తను బాగా తింటున్న దాన్ని చూసి అంటే తింటున్నాడు బాగానే తింటున్నాడు కానీ ఆ తింటున్న తర్వాత తనకేం కావాలి తన ఆడిటరీ అయితే జస్ట్ ఒక వర్డ్ చాలా తనకి అంటే చాలా బాగా చేశారు ఈరోజు కర్రీ అని చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వీళ్ళు చెప్పరు వీళ్ళు ఓన్లీ తింటుంటారు అంటే వీళ్ళు చూడడం ద్వారా వీళ్ళు సాటిస్ఫై అవ్వరు అంటే తను వినడం ద్వారానే సాటిస్ఫై అవుతారు కాబట్టి ఎవరైతే లవ్ కూడా లవ్ లాంగ్వేజెస్ ఎస్ మేడం అంటే ఇప్పుడు చూడండి ఒకవేళ ఆ వైఫ్ ఆడిటరీ కాదు విజువల్ అయితే తను తినడం బాగా తింటున్నాడని చూసి సాటిస్ఫై ఓకే ఈరోజు నేను కర్రీ బాగా చేశాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో మీరు కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా వర్కౌట్ అవుతుంది విజువల్ ఆడిటరియా కానీ గుర్తించి దాన్ని గుర్తించిన తర్వాత మీరు కూడా వాళ్ళ వేలోనే మాట్లాడితే ఆ పర్సన్ దగ్గర మనం ఒక రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతంగా కంటిన్యూ చేయొచ్చు అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్లో కూడా అంటే టీచర్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లర్నింగ్స్ వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు దాన్ని చూసి వాళ్ళకు తగ్గట్టుగానే ఒకవేళ టీచర్ అయితే ఆ టీచింగ్ మెథడ్స్ని మార్చండి అంటే విజువల్ ఆడిటరీ కైన అలా మార్చండి అదేవిధంగా వాళ్ళకు ఏ లాంగ్వేజ్ లో అర్థమవుతుందో మీరు కూడా ఆ విజువల్ ఆడిటరీ మీరు చెప్పినట్టుగానే చాలామంది పేరెంట్స్కి ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు బట్ దానికన్నా ముందు ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టంగా ఉంటూ చాలా మంది పేరెంట్స్కి అంటే అంత ఈజీ కూడా కాదు అది మనం కొన్ని అబ్జర్వేషన్స్ త్రూ మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు ఒకవేళ అది వాళ్ళకి కష్టంగా ఉంది అనుకున్నప్పుడు చదవట్లేదని కంప్లైంట్స్ ఉంటుంటాయి చదివింది పర్ఫామ్ చేయలేకపోతున్నాడని కంప్లైంట్స్ ఉంటుంటాయి ఒక్క అకాడమిక్స్ అనే కాదండి ఇంకా ఏదైతే స్కిల్స్ ఉంటుంటాయి వాళ్ళలో వాటిని డెవలప్ చేసే ప్రాసెస్లో కూడా వాళ్ళకి కొంత ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అలా వాళ్ళకి పర్సనల్గా మెమొరీకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకోవాలనుకున్న ఆపర్చునిటీ పేరెంట్స్కి కావచ్చు కావాలి అనుకుంటే మనం ఎప్పుడు క్లాసెస్ నిర్వహించబోతున్నాం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అంటే మీ పిల్లలు విజువల్ ఆడిటరీ కైనాసిటీగా అనేది గుర్తిస్తే టైం ఎనర్జీ మనీ మూడు కూడా సేవ్ అవుతున్నాయని చెప్పాను సో ఈ టెక్నిక్ని నేను మన క్లాస్లో డే వన్ రోజే అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికి కలిపి వాళ్ళ దగ్గర నేను స్వయంగా మాట్లాడి జూమ్ ద్వారానే మన క్లాస్ కండక్ట్ చేయబడుతున్నాం జూన్ ఫిఫ్టీన్త్ నుంచి మన క్లాస్ ఉంటుంది మేడం జూన్ ఫిఫ్టీన్త్ రోజు ఫస్ట్ డేనే మీ పిల్లలు లేదా మీ హస్బెండ్ మీ వైఫ్ మీ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకరికొకరు ఎలా అర్థం చేసుకోవాలనే సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు విజువల్ ఆడిటరగా కైన అని చెప్తాను దాని తర్వాత ఎలా గుర్తించాలో చెప్తాను దాని తర్వాత మీ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలో కూడా నేను అక్కడ మీకు ఈజీగా టిప్స్ అందిస్తాను సో దాంతోపాటు ఈ ఫిఫ్టీన్ డేస్ క్లాస్లో అనేది మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో మెమరీ పవర్ని ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి స్పీడ్ రీడింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అదేవిధంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రతి పిల్లాడికి కూడా అవసరం అంటే మనీని ఎలా మేనేజ్ చేయాలనే విషయాలు దాంతోపాటు మీరు నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వాటి నుంచి ఈజీగా బయట ఎలా పడాలనే విషయాన్ని పట్ల నేను పది రోజుల పాటు క్లాస్ తీసుకోబోతున్నాను అది జూన్ ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ అవబోతుంది ఈ క్లాసెస్ జూమ్లో ఉండబోతున్నాయి మీరు సో ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ పాటు హ్యాండ్ రైటింగ్ కూడా ఎవ్రీ సండే అని చెప్తున్నారు ఈ మంత్ కూడా అది కంటిన్యూ అవ్వడం ఎస్ మేడం ఎవ్రీ మంత్ ఎవ్రీ సండే ఆఫ్లైన్ క్లాస్ జరుగుతుంది మేడం ఇక్కడ హైదరాబాద్లోనే ఈ క్లాస్ వచ్చేసి టెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది మీ యొక్క చేతిరాతను అందంగా అద్భుతంగా మార్చేది జస్ట్ టూ నుంచి త్రీ అవర్స్ లోపల మీ హ్యాండ్ రైటింగ్ కంప్లీట్గా మారిపోతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది ఒక అద్భుతమైన వర్క్ షాప్ హ్యాండ్ రైటింగ్ ద్వారా మన యొక్క మైండ్ ని కూడా స్ట్రాంగ్గా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునేలాగా మనం రెడీ చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా హ్యాండ్ రైటింగ్ మీద ఆసక్తి ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి అనిపిస్తే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఈ సండే జరగబోయే వర్క్ మీరు కూడా అటెండ్ అవ్వండి షూర్ అండి థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత హ్యాండ్ రైటింగ్కి సంబంధించి క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకున్న కింద స్క్రోడత కాంటాక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు ప్రతి మంత్లో ఎవ్రీ సండే ఈ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సో ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా లేదా క్లాసెస్కి డైరెక్ట్ అటెండ్ అవ్వాలనుకున్న స్క్రోల్ అతను నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ దాంతోపాటు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి మెమరీ పవర్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు అండ్ దాంతోపాటు ఎస్పెషల్ అండ్ జూమ్ క్లాస్ కాబట్టి పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంటుంది ఫ్యామిలీ అంతా వినొచ్చే ఈ క్లాసెస్కి సంబంధించి మీరు ఒక నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని కనుక కూర్చుండే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవచ్చు అండ్ ప్రాక్టికల్ గా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది సో ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి అనుకున్నా క్లాసెస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే వంశీ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి